హాయ్ వివర్స్, జఫా ఛానల్ చూస్తున్న జఫా ప్రేక్షకులకు ఈ బిఫా నమస్కారం. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన రబ్బర్ స్టార్ కీటకం గారితో మరికొద్దిసేపట్లో తుంటర్వ్యూ ప్రారంభం కానుంది. అంతకుముందు ఆయన పొందిన బిరుదులు అవార్డుల గురించి తెలుసుకుందాం. నట శూన్య, నట వంకర, నట భయంకర, నట నీచ, నట చండాల, నట లెస్స బిరుదాంకితులు. ఇప్పటి వరకు ఆయన చెత్త నటనకు గాను రాష్ట్ర ప్రభుత్వం చే 4 సార్లు సత్తుబల్లాల్ని అందుకున్నారు. అంతటితో ఆగకుండా తన నట వికారానికి నిలువెత్తు నిదర్శనంగా యావద్దేశ సినీ ప్రేక్షకులు సిగ్గుపడే విధంగా నేను చేసిందేముంది తుసు అనే సినిమాకు గాను ఉత్తమ చెత్త జాతీయ నటుడిగా ఫిలింలేని అవార్డును పొందారు. అలాంటి ఘనత పొందిన మన రబ్బర్ స్టార్ కీటకం గారితో ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. పదండి సార్. తర్వాత ఆశ్చర్యపోదు కానీ లొకేషన్ చేంజ్. మీరు ఎప్పుడు ఇంత హుషారుగా ఉండడానికి కారణం ఏంటి సార్? రాగానే ప్రశ్న. నమస్కారాలు ఏమి ఉండవా? జోక్ అడిగి నమస్కారం పెట్టించుకునే సంస్కారం మీకే చెల్లింది సార్. ఇంకా నమస్కారం పెట్టలేదు. నమస్తే సార్. నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. ఏమన్నారు? మీరు ఎప్పుడు ఇంత హుషారుగా ఉండడానికి కారణం ఏంటి సార్? ఉదయాన్నే జిమ్ము, మధ్యాహ్నం దమ్ము, రాత్రికి రమ్ము, ఇదే నా దినచర్య. సార్, హీరోయిన్లతో మీ ప్రవర్తన బాగోదని రూమర్ ఉంది. మొదట్లోనే చివరి ప్రశ్న, అదంతా ట్రాష్. నేను ఇలా అన్నాను అనుకో అందరూ అర్థం ఎదుగుతున్నారు. అర్థం కాలేదా? రామ్మ అన్నాను అనుకో అది బూత్ అంటున్నారు. ఎందుకంటే అవి రూమర్లను మీరే అన్నారుగా, నేను వాటిని పెద్దగా పట్టించుకోను. మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏంటి సార్? యాసక్తిని ఎలాగ కొనసాగిస్తూ ఉండండి. ఈలోపు తీసుకుందాం షార్ట్ బ్రేక్. చూస్తూనే ఉండండి నిరంతర నేర్స వాహిని జఫా టీవీ. నువ్వు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేసుకో, కలెక్షన్స్ బేపచ్చంగా ఉంటాయి. నేను చెప్పాల్సిందంతా వీడే చెప్పేశాడు, ఇంకా నేనేం చెప్పను? బ్రేక్. ఆఫ్టర్ ది బ్రేక్ వెల్కమ్. మన రబ్బర్ స్టార్ కీటకం గారితో ముఖాముఖి కార్యక్రమం మొదలు పెడదాం. మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏంటి సార్? వీడు మనిషా, వెధవ, పోరంబోకు, తెంగరోడు, కామాందుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, వీటితో పాటు మరో 4 కథలు సిద్ధంగా ఉన్నాయి, చేయాల్సింది. ఇలాంటి టైటిల్స్ మీకే ఎలా దొరుకుతాయి సార్? ఎందుకంటే ఆ పాత్రలో నేను అంతలా లీనమైపోతాను కాబట్టి. అదీ కాక ఆ టైటిల్స్ నాకు బాగా యాక్ట్ అవుతాయని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఎందుకంటే ఒక ట్రెండ్ సెట్ చేయాలి కదా. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి, ఆనందం వచ్చినప్పుడు అందరితో పంచుకోవాలి. దీనికి మీరు ఇచ్చే వెదవ సమాధానం ఏంటి సార్? ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, మూడు వచ్చినప్పుడే మంచం ఎక్కాలి. సార్, మీరు చాలా సార్లు చేయవేస్తున్నారు. అబ్బో లెదరు చాలా వాడాం. మీ భార్యని మీరే చంపేశారని రూమర్ ఉంది. నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నిజం అనుకుంటారు. భారతదేశంలో ప్రతి స్త్రీ ఏం కోరుకుంటుంది? సుమంగళగా భర్త చేతుల్లో చనిపోవాలని కోరుకుంటుంది. సో లేట్ నైట్ నేను ఇంటికి వచ్చినప్పుడు కానీ, తనను కోపంతో ఏదైనా అన్నప్పుడు కానీ, మీ చేతులతోనే నన్ను చంపేయండి, మీ చేతులతోనే చంపేయండి అనేది. సో ఓ ఫైన్ మార్నింగ్ నా 2 చేతులతో కొంచెం హెల్ప్ చేశాను. పిచ్చి సచ్చి స్వర్గానికి పోయింది. అక్కడికి నేనేదో కావాలని మాట చేసినట్టు, హత్య చేసినట్టు పుకార్లు చికార్లు చేశాయి. అవి నేను నా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే నా భార్య కోరిక తీర్చిన నా తృప్తితో బతికేస్తున్నాను నేను. ఈ మధ్య కాలంలో మీ సినిమాలకు మీరే పాటలు రాస్తున్నారంట కదా సార్? మరి మా కోసం ఒక పాట తప్పకుండా.
మీ చుట్టూ తిరిగే సన్యాసులం మిమ్మల్ని ఓడిపించే పోకిరోళ్ళము మీ చుట్టూ తిరిగే సన్యాసులం మిమ్మల్ని ఏడిపించే పోకిరోళ్ళము చదువు సంధ్య ఎటురాని వెర్రి వెదవలం పని పాట చెయ్యలేని ముద్దు వెదవలం ఆలోచించండి మీ అమ్మాయిలంతా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. వావ్, గాన గాడిదలా ఏం భయంకరంగా పాడారు సార్. మీ పాట రచనతో పాటు మీ సినిమాలో మీ పాటలు మీరే పాడొచ్చు కదా సార్. ఒకసారి షూటింగ్ నిమిత్తం ఫ్యాన్స్ వెళ్తుంటే ఫ్లైట్ లో రెహమాన్ కలిశాడు. ఇదే విషయం ఆయనతో చర్చిస్తే నన్ను హంతకుడు అనుకున్నా పర్లేదు, ఈ ఆలోచన విరమించకపోతే ఫ్లైట్ లోంచి గెంటేస్తానని కామెడీగా చెప్పాడు సిల్లీఫీలో. అంతే, అప్పటి నుంచి పాఠం మానేసి రాయడం మొదలెట్టాను. షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఎన్ని తిట్టినా పట్టించుకోరు, సిగ్గు మొహమాటం ఏమీ లేవా సార్? ఏంటి మొత్తం టార్గెట్ అంతా నా మీద పెట్టినట్టు? జోక్ చూడు, సిగ్గు చిన్నప్పుడు వదిలేశాను, మొహమాటం మొన్న వదిలేశాను. సార్, మీ సినిమాలన్నీ అంత చెత్తగా ఎందుకుంటాయి సార్? రే, స్క్రిప్ట్ ఏది? చెత్తగా కదమ్మా. కో కో కొత్తగా కొత్తగా. ఏంటి, ఇంగ్లీష్ మీడియమా? ఇప్పుడు మన టాలీవుడ్ ఇక్కడుంది, దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అందుకే కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తుంటాను చేస్తుంటాను చేస్తుంటాను. అబ్బో, ఉప్పు. సార్, మీకు కీటకం అనే పేరు ఎలా వచ్చింది సార్? నా దగ్గర ఎవరైనా కిక్కురమన్నారనుకో, వాళ్ళ కీళ్ళు చేసి టపాటపా కొట్టేసి కంటతడి పెట్టేస్తాను కదా, అందువల్ల వచ్చిందనమాట. అదేంటి సార్, సినిమాల్లో వంట చేస్తే 100 మందిని కొట్టేశారు, అలాంటిది మొన్న ఈ మధ్యన 4 వచ్చి మిమ్మల్ని బాగా కుమ్మేశారంట కదా సార్. మొండి వేదలు మొహం కప్పేసి బండవేదలు బండతో బాధేశారు. అయితే ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. చేతుల మీద కొట్టారా, నడు మీద కొట్టారా, గడ్డగుడ్డు మీద కొట్టారా అని ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేద్దామనా? ఏం అవసరం లేదు, ప్రశ్నలు కంటుంచి. సార్, ఆ కొట్టిన తర్వాత ఏమైంది సార్? 3 నెలల తర్వాత గృహలోకి వచ్చాను. అదేంటి, ఈ 3 నెలలు ఫారెన్ లో షూటింగ్ తీసారని? అరే అరే అరే, అయితే తీసుకుందాం షార్ట్ బ్రేక్. స్క్రిప్ట్ ప్లీజ్. బాగా డెడికేషన్ ఏంటి, టైట్ చదివేస్తున్నావు. సార్, నాకు డౌట్, మీరు 3 నెలలు ఫారెన్ వెళ్ళారు, ఏదో ట్రైనింగ్ తీసుకున్నారంట, ఏంటది? తన్నులు తిన్నాక తిరగడం నడవడం భోంచేయడం ఇవన్నీ ట్రైనింగే కదా. బేబీ, ఎంత ఇస్తున్నారు మనకు సాలరీ? 10,000 ఇస్తున్నా సార్. 20,000 ఇస్తాను, ఫ్లాట్ ఇస్తాను, పర్సనల్ సెక్రటరీ బాగా అవసరం. ఏటు వస్తామండి? బ్రేక్ టైం అయిపోయింది సార్. ఒరే ఎవరా, టైం అయిపోయిందంట. వెల్కమ్ బ్యాక్. టోపీ మీకు సెంటిమెంటా సార్? సెంటిమెంట్ కాదు, సింబాలిక్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు చాలా మంది టోపీలు పెట్టారు, అవి నా దగ్గర ఉన్నాయి. నేను స్టార్ అయ్యాక చాలా మందికి టోపీలు పెట్టాను, అవి వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. ఇండస్ట్రీలో టోపీలు పెట్టడం పెట్టించుకోవడం అనుమతి అన్నమాట, దానికి సింబాలిక్ గా టోపీ పెడుతుంటాను. ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తుంటారు సార్? ఖాళీయా? నా డిసిషన్ లోనే లేదు, ఎందుకంటే ఖాళీ సమయాల్లో కూడా ఎవరొకరిని గోకేస్తుంటాను కదా. సార్, మీరు ఒక్కో యాడ్కి 4 కోట్లు తీసుకుంటారంట? అవును, నిజమే. ఆ 4 కోట్లలో 1 కోటి ఇప్పుడు వేసుకొద్దాం అనుకున్నాను, వర్షాకాలం కదా, తడిస్తే ఆడదని చెప్పేసి వేసుకురాలేదు. మీకు గర్ల్ ఫ్రెండ్ అవ్వడానికి ఆ అమ్మాయికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి సార్? అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే వాళ్ళు ఉంటారా ఏంటి, అంతెందుకు, నీకులా ఉంటే చాలు. సార్, మీకు మల్టీస్టార్ సినిమా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? అదే ఆలోచనతో నేను మెట్టు దిగి మహేష్ బాబుని పవన్ కళ్యాణ్ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను. ఇదే ఆలోచన కంటిన్యూ చేస్తూ కంపౌండ్లో కాల్ పెడితే కుక్కలతో కనిపించేస్తానని చాలా వైలెంట్గా చెప్పారు. మనం ఊరుకుంటామా, చాలా సైలెంట్గా వచ్చేసాం. కనుమూరి బాబురాజ్ గారిలా మీసాలు పెంచారు, ఆయన ఏమైనా మీకు దగ్గర? బాగా దగ్గర, ఆయన ఇంటికి మా ఇంటికి 18 కిలోమీటర్లు అంతే. సార్, నేను అడుగుతుంది అది కాదు సార్, మీకేమైనా బంధువా అని. మీసాలు ఇలా పెంచడంలో ఆయన మా గురుగారు అన్నమాట. ఓహో, జుంబారా బాబా లక్లకమ్మ బ్యానర్ పై తీస్తున్న సినిమాకు పేరేం పెట్టారు సార్? బంగారంలో బాబాలు బాధల్లో భక్తులు. నేటి యువత సినిమాల్లోకి రావాలంటే ఏం చేయాలి సార్? ఆడవాళ్ళైతే అన్ని వదులుకోవాలి, మగవాళ్ళైతే అన్ని అమ్ముకోవాలి. బాల్యం యవ్వనం వృద్ధాప్యంలో కావాల్సినవి ఏంటి సార్? బాల్యంలో ఉగ్గు, యవ్వనంలో పెగ్గు, వృద్ధాప్యంలో రగ్గు, ఇంతకన్నా యదవ జీవితానికి ఏం కావాలి చెప్పండి.
సార్, షూటింగ్ సమయంలో టేకులు ఎక్కువ తీసుకుంటారంట. చిన్నప్పుడు కేకులన్నా పెద్దప్పుడు టేకులన్నా చాలా ఇష్టం. ఎందుకంటే అదంతా పర్ఫెక్షన్ కోసమే కదా. మీకు ఏదైనా సాధించాలని ఉందా సార్? ప్రపంచంలో ఉన్న వెధవులందరిలో నేనే నెంబర్ వన్ స్థాయికి వెళ్ళి వరల్డ్ ఈడియట్ గా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. మీరు మొదటి సీరియల్లో నటుడు అయ్యారు, అందులో మీకు బాగా నచ్చిన సీరియల్స్ ఏంటి సార్? మొద్దుబిడ్డ, ఎనకేత, పొట్టెమ్మ, సన్నకోడలు, మా బేతపొడి కథలు. నరుగుతా నా కొడక అన్న సినిమాలో పాపులర్ అయిన డైలాగ్ మాకు ఒకసారి చెప్తారా సార్? రేయ్, నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి, నువ్వు పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో. రెండు, నువ్వు పారిపోయి నా ప్రాణాలు కాపాడుకో. ప్రతి సినిమాలోని మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందంట కదా సార్? కమిట్మెంట్ తో చేస్తే ఇన్వాల్వ్మెంట్ అంటారు, లేదా హీరో గారు అసలు సినిమా గురించి పట్టించుకోలేదంటారు. ఇండస్ట్రీలో నాకు నచ్చిన రెండే రెండు పదాలు, ఒకటి కమిట్మెంట్, రెండు ఇన్వాల్వ్మెంట్. మనిషి బేరమాడకుండా కొనేది ఏమైనా ఉందా సార్? బేరమాడకుండా కొనేది ఒక మద్యం మాత్రమే. రేటు తగ్గితే నవ్వుతూ కొంటాడు, రేటు పెంచితే ఏడుస్తూ కొంటాడు. అంతేగాని తాగడం మాండు, బేరమాడు. ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఏంటి వాళ్ళక, నేనెందుకు చెప్పాలి? నేను చెప్తే వాళ్ళు మారతారా? అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మనసు పెట్టి మనం ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. ఏంటి ఈడేదో చెప్పేశాడు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మనసులో ఒకటి అనుకుంటున్నాను, 5 నిమిషాల్లో మీరే చూస్తారు. ఏమనుకుంటున్నారేంటి? చెప్పేస్తారు. పోండి సార్. పోదామనే. ఇది లైవ్ సార్. అంటే లైవ్ కాకపోతే ఇప్పుడు చిన్న చేంజ్. ఏంటి సార్? ఇప్పుడు ప్రశ్నలు నేను అడుగుతాను, సమాధానం నువ్వు చెప్పు. నాలో నీకేం నచ్చింది? పైకి కనిపించే చలాకితనం, కనిపించని చేతగనితనం. నాతో ఉండగలవా? కష్టపెట్టేవాడితో కలకాలం ఉండే కన్నా నశపెట్టేవాడితో 4 రోజులు చాలు సార్. నాలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఎంత తిట్టినా కొట్టరు, ఎవరితో తిరిగినా అడగరు, ఏ పని చేయకపోయినా అలగరు, ఎక్కడికి పోయినా వెతకరు, ఉన్నంత వరకే మీదనుకుంటారు, లేకపోతే హ్యాపీగా ఉంటారు. ఇంతకన్నా ఏం కావాలండి? ఈ రోజుల్లో అమ్మాయిలంతా మీలాంటి వెధవలనే కదండి కోరుకుంటున్నారు. మరి ఇంకెందుకు? ఉండండి, వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి వద్దాం. చూసారు కదా వ్యూవర్స్, మన రబ్బర్ స్టార్ కీటకం గారితో మన కేవు కేక మీ అందరినీ ఆనందింపు చేసిందని భావిస్తూ సెలవు తీసుకుంటాం. నాకు ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి జఫా టీవీకి నా ధన్యవాదాలు. ఇక్కడికి రావడం వల్ల నాకు కలిసి వచ్చింది, నీకు తెలిసి వచ్చింది. చెప్పానుగా ఇందాక మనసులో ఏదనుకుంటే అది జరుగుతుందని. ఓకే, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.